కొడాలి నాని నోరు తెరిస్తే చాలు, ఆ భాష వినడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రతి పదానికి ముందు వెనక బూతులుంటాయి. అలాంటి భాష ఇప్పుడు మెరుగుపడింది. ఓడిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఆయన తమ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని, వారికి అండగా ఉంటామని చెప్పుకొచ్చారు. పోలీసులు కేసులు కూడా తీసుకోవడం లేదని, ప్రైవేటు కేసులు వేస్తామని అంటున్నారు. కొడాలి నాని భాష చూసి సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఇంతకాలం ఉన్న ఫైర్ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. కానీ కొడాలి నాని మాత్రం ఎక్కడా మాట దొర్లకుండా టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, లోకేష్ ప్రస్తావన తీసుకురాలేదు. అయితే కొడాలి నాని చేసిందంతా చేసేసి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత సుప్పిని శుద్ధపూసలా మాట్లాడితే వదిలేస్తారని అనుకోవద్దని, సరైన ట్రీట్మెంట్ సరైన సమయంలో వస్తుందని అంటున్నారు. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఈ నోటి తురుసు నేతలంతా పెట్టేబేడే సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోతారన్న చర్చ నడుస్తోంది. ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్ల అయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు ఇరగొడతాం, చేతులు ఇరగొడతాం, తల్ల పగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు. దగ్గర ఉండి వాళ్ళు కొడతంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరిమోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు, పార్టీ అంతా యాక్టివ్ అవ్వండి, అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా, ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా కార్యం నుంచి, ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా 2 రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినాయి, ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం. ఆ కాన్స్టిట్యున్సీకి కానీ ఆ జిల్లాకు కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు. తప్పకుండా లాండర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థ బాధ్యత వహించాలి.